हलो अंडी, वेलकम टू लक्ष्मी वलोलास किचन। नेनु मी लक्ष्मी। ఈ రోజు వీడియోలో సొరకాయతో ముక్కల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి। ఈ పులుసు అయితే కనుక చాలా బాగుంటుంది। ఇది ఒక్కటి ఉంటే ఎంత అన్నమైనా తినేస్తారు। అండ్ ఇదైతే కనుక మా ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ కూడా చాలా ఇష్టం। రెగ్యులర్గా మా ఇంట్లో అత్తయ్య గారు చేసే ప్రాసెస్ నే ఈ రోజు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను। ఎలా చేయాలో చూసే ముందుగా లైక్ చేసేయండి వీడియోకి। సో ముందైతే నేను ఇక్కడ ఒక సొరకాయ తీసుకున్నానండి। ఇది సుమారుగా కేజీకి కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట। నేను ఇందులో సగం మాత్రమే సొరకాయ పులుసుకి వాడుతున్నాను। సో అందుకోసం సగం తీసేసుకొని దీని పైన పొట్టంతా కూడా రిమూవ్ చేసుకోవాలి। ఈ పులుసు చేసుకోవడానికి ఓన్లీ సొరకాయ మాత్రమే కాకుండా ఆనపకాయ కూడా తీసుకోవచ్చండి। కానీ ఏది తీసుకున్నా కూడా లేతగా ఉండే తీసుకోవాలి। లోపల గింజ కట్టకుండా లేతగా ఉండేదైతే కనుక ఈ పులుసుకి చాలా బాగుంటుంది। సో మొత్తం అంతా కూడా పొట్టు తీసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కల్లా కట్ చేసుకోవాలి। అండ్ ఈ ముక్కలు కూడా మరీ చిన్నవే కాకుండా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట। పులుసుకి ఇలా పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుంది। ఈ విధంగా ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకొని పులుసు చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి। అండ్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఉడకపోవడం కూడా ఉండదు, ఎందుకంటే ఇది లేతగా ఉన్న తీసుకుంటాం కాబట్టి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట। మనం తీసుకున్న సొరకాయ ఎంతో ఒకటి విధంగా ముక్కల్లా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఘాట్లో పెట్టుకోవాలండి। ఇంట్లో ఉండే దబ్బలమైనా లేదంటే స్క్రూ డ్రైవర్ కానీ తీసుకుని విధంగా గుచ్చుకుంటే మనకి హోల్స్ పడిపోతాయి అన్నమాట, లేదంటే కనుక ఫోర్క్తో కూడా పెట్టుకోవచ్చు। అండ్ ఇదేంటంటే ఇలా పెట్టడం వల్ల పులుసు లోపల వరకు వెళ్ళి ముక్క చాలా రుచిగా ఉంటుంది। సో అన్ని ముక్కలకి కూడా విధంగా హోల్స్ పెట్టేసుకుని రెడీగా ఉంచుకోవాలి। ఇంకా ఈజీగా ఉండాలంటే కనుక మనం కాయకి పైన తొక్క తీసుకుంటాం కదా, అప్పుడు కాయ ఎంత పెట్టేసుకుని ముక్కలు కోసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది। సో అన్నింటికి కూడా ఇలా హోల్స్ పెట్టేసుకుని రెడీగా అయితే వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి। సో నేను తీసుకున్న అన్ని ముక్కలకి కూడా విధంగా హోల్స్ పెట్టేసుకుని రెడీగా అయితే ఉంచుకున్నానండి। ఇప్పుడు వీటిని ఉడికించుకోవడం కోసం ఒక కుక్కర్ తీసుకుని ఇందులోకి మనం తీసుకున్న సొరకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి। తర్వాత ఒక ఆనియన్ తీసుకుని మీడియం సైజులో ముక్కల్లా కట్ చేసుకుని అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను। అలాగే ఒక టమాటో కూడా కొంచెం బాగా పండింది వేసుకున్నానండి, ఇది కూడా మీడియం సైజు తీసి వేసుకున్నాను। అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నాను। అండ్ ఇవన్నీ వేసిన తర్వాత ఒక 3 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకున్నానండి కాడలతోనే। తర్వాత ఒక 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను। అండ్ ఇందులో ఉప్పు అయితే యాడ్ చేయట్లేదండి। చివరిగా వచ్చేసి ఒక 1 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను। వాటర్ అయితే మరీ ఎక్కువ అవసరం ఉండదండి, ఎందుకంటే సొరకాయలో ఉంటుంది కాబట్టి తక్కువగా వేసుకోవాలి। సో ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, అన్ని వాటర్ వేసుకొని కుక్కర్కి మూత అండ్ విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 3 విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 2 బాటిల్ చింతపండు వేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలండి। మనం టమాటో కూడా వేసుకున్నాం కాబట్టి చింతపండు తక్కువగా పడుతుంది। కుక్కర్కి 3 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రెషర్ పోయాక విజిల్ అండ్ మూత తీసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలండి। మనకి ఈ సొరకాయ ముక్క అంతా కూడా బాగా ఉడికిందా లేదా అనేది మనం ఈ విధంగా చేతితో మెదుపుకుంటే తెలిసిపోతుంది మనకి, చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో। ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్లో ఉంచి ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి। మనం ముందు ఉప్పు యాడ్ చేయలేదు కాబట్టి 2 టీ స్పూన్ల ఉప్పు కూడా వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఆ పులుపు అంతా కూడా ముక్క లోపల వరకు వెళ్ళి మంచి రుచిగా ఉంటుంది। సో చూసారు కదా మనకి 2 మినిట్స్కి కొంచెం దగ్గర పడుతుంది। అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి। తర్వాత ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని దంచుకుని వేసుకోవాలండి। దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు। అవి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి వెల్లుల్లి బాగా। అలా వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని 3 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను। అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపు అంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా దోరగా వేయించుకోవాలి। మనం వేసుకున్న వెల్లుల్లి కూడా కలర్ చేంజ్ అయిపోవాలండి, ఈ విధంగా బాగా వేగితే కనుక మంచి రుచిగా ఉంటుంది। ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న సొరకాయ పులుసు అంతా కూడా ఈ ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి। వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి, అంటే పోపు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట। ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 1 నిమిషం పాటు దగ్గర పడనివ్వాలి। తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే యమ్మీగా సొరకాయతో ముక్కల పులుసు రెడీ అయిపోతుందండి, చాలా బాగుంటుంది। సో ఒకసారి మీరు కూడా విధంగా ట్రై చేయండి। దీనికి కాంబినేషన్గా అప్పడాలు కానీ లేదంటే ఆమ్లెట్ కానీ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది।
మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.